ఇక్కడ కొడుకే, నీకు వర్షం వస్తుందేమోనని. సరే సర్లే, ఎక్కడైనా పెట్టు. రామ రామ, ఇక్కడ కాదు అక్కడ. రామచంద్ర, తలసిక్కపండు చూడలేదు. సర్లే, బిడ్డ పూర్తిగా తడిసిపోయాడు. ఏమనుకోకమ్మా, పర్వాలేదు. చాలే, అయితే రేపటి నుంచి నీళ్లు కూడా పోయను. ఒరే, ఇదంతా నా కోసం అట్లా, నీకోసం కాదు. ఏ చేసినా భక్తితో చెయ్యాలయ్యా. అయితే ప్రసాదానికి వెళ్ళినా వెళ్ళు. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈ శ్రవణో దదాతు. ఇంకా నైవేద్యం కాలేదురా. శ్రవణో దదాతు. చూస్తున్నాలండి, మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు. తీసుకోండి. నాకు లేదనా? నేను మళ్ళా అడిగితే ఇస్తారు. ఈ గుడి మాకు బాగా తెలుసు. నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా. తీసుకోండి తీసుకోండి. తీసుకోమ్మా. అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్లే ఉత్సవ హెగ్గరం లాంటి వాడు. పుణ్యమే రాజమ్మా. ఆ అమ్మాయి ఎవరో తెలుసుగా, మన చలపతి చెల్లెలు లలిత. అలాగా, నేను గుర్తుపట్టలేదు. నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా. ఏమనుకోకు. ఏమిటో, మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు? గంగిగోవు లాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదినేలా దొరికిందో. వస్తానండి. పదమ్మ చూడమ్మా, ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు. ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి. నేను ఎన్ని ఇద్దరు దెబ్బలు తిన్నానంటాం. కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది, కొడుకు కోడలు పోయారు. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడుకి దెబ్బ తగిలి నా మనవడు ఇలా అయిపోయాడు. ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు? నా మీద ఆధారపడ్డవాడి కోసం, నా మనవడి కోసం. భగవంతుడా, వాడి బుద్ధి పెంచకపోతే పోయే, ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు. చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను. జాదస్తం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి, నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడుచు, మెట్లు కడిగు, ఇంత సేవ చేసుకో. అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా, ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని. ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు. అగో, నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇదేమైనా ఇదనుకున్నావా? ఏదో పొరపాటు అయిపోయింది.
రేపటి నుంచి వాడి టైంకి వచ్చేస్తా. రేపటి సంగతి రేపు చూద్దామమ్మా, ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవేద్దామని. అప్పుడు కానీ రాంగ్ కుదరదు. ఒరేవరై, ఏమిట్రా ఇది? మీరు క్లాస్ అయ్యేదాకా తీ గుంజీలు తీయండి. వాడికి నాకు సమయం ఏమిట్రా? వాడు తప్పు చేశాడు, తీయద్దు. మీరు తప్పు చేశారు. నేనేం చేశాను? వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీ గుంజీలు తీయమన్నది తప్పు కదా. ఎందుకు ఆలస్యమైంది? నువ్వు తీయొద్దు. ఏమ్మా, ఎందుకు ఆలస్యమైంది? వాళ్ళ వదిన బాగా చూసుకోకపోతే గుడికి నిజమే కదా, గుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం. అన్ని మెట్లెక్కి దిగాలంటే ఆలస్యం అవదా? అవుతుంది. ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా. అంతే, ఆపు ఆపు. మాస్టారు, రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి. అట్టాగే లేరా, వెళ్ళు వెళ్ళు. నీ పేరేమిట్రా? బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. తెలిసిందిలేండి, మీ పేరు లలిత, నా పేరు చెప్పనా? వీర వెంకట సత్య శివసుందర రామయ్య. మీ పేరులో మూడు అక్షరాలే లలిత. నా పేరులో ముగ్గురు ఉన్నారు. వీర వెంకట సత్య అన్నవర స్వామి, శివ నేను, సుందరరామయ్య మా తాతయ్య. మరి మీ పేరులో ఎవరున్నారు? ప్రస్తుతానికి నేను, మా బాబే. ఇలా సహాయం చేస్తే పుణ్యం, కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి. నానమ్మ పాడేది ఏమిటి చెప్పటి? శివుడవో మాధవుడవో. ఎవరని నిర్ణయించేదిరా మిమ్మల్ని? ఎవరని నిర్ణయించేదిరా? మీకు సంగీతం బాగా వచ్చు అనుకుంటానే. మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాఠాలు ఇప్పించకూడదు. పాఠానికి 100 రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది.